అంతర్జాతీయ నగరంగా సర్వేకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సికలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్లోకి వచ్చి మహావిశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్లో వివిధ ఏర్పాట్లు చేశారు. ఈ క్రూయిజ్ టెర్మినల్ను ఈవేళ కేంద్ర పోర్టులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. పోర్ట్లోని గ్రీన్ ఛానల్ బెర్త్లో 100 కోట్లతో నిర్మించిన ఈ క్రూయిజ్ టెర్మినల్లో క్రూయిజ్ షిప్స్తో పాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మించాలనేది సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్న ప్రయత్నం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. విశాఖ మంచి క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర టూరిజం శాఖ సమన్వయంతో ఈ టెర్మినల్ నిర్మితమైంది. ఒకేసారి 2,000 మంది పర్యాటకులకు సేవలందించే విధంగా 2,500 చదరపు మీటర్లతో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కౌంటర్, గ్యాంగ్వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మించారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే సర్వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించారు.